ఇప్పుడు దీన్ని వాడుతున్నప్పుడు ఒకటేసారి అన్ని వాడుకోవచ్చా? అంటే అంత ప్రెషర్ తట్టుకుంటుంది ఈ పంపు? అంటే ఒకేసారి అన్ని రాదండి, వైపర్లు ఆడినప్పుడు బూమ్ స్పేర్ ఆపుకోవాలి, ఆపుకోవాలి. బూమ్ స్పేర్ వాడినప్పుడు వైపర్లు ఆపుకోవాలి. నేను ఈ వీడియో సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా సార్, రానున్న రోజుల్లో నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి పండుగ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ, ప్రతి ఒక్క రైతుకు, ఎవరైతే ముందు ఒకవేళ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నా ప్లస్ డైరెక్ట్ కొనుగోలు చేయనుకున్న రైతులందరికీ హోమ్ డెలివరీ ఫ్రీగా ఇవ్వబడుతుంది సార్. ప్రతి ఒక్క ఫార్మర్ కి ఫ్రీ హోమ్ డెలివరీ. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్, నేను మీ శివకుమార్. ఈరోజైతే మనం వచ్చేసి సూర్యాపేట జిల్లాలోని నాగారం మండల కేంద్రంలోని పేరబోయినగూడెం గ్రామంలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు పేరబోయిని నాగరాజు గారు ఉన్నారు. ఈ రైతు వచ్చేసి బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ నల్గొండ వారి సంస్థ నుంచి అయితే ఇక్కడ కనిపిస్తుంది మన వెనుక ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేని కొనుగోలు చేయడం జరిగింది. ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే అనగానే చాలామంది రైతులకైతే కేవలం ఒకటే మోడల్లో రైతులకు తెలుస్తుంటుంది. దానికి ఒక పైప్ వస్తుంది, దాన్ని తీసుకొని మనం పొలం వైపు వెళ్ళి దాన్ని స్ప్రే చేసుకుంటాము. ఈ విధంగా మాత్రం మనకి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే తెలుసు. కానీ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేలో కూడా రకరకాల మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ వల్ల రైతులకు అనేక రకాల ఉపయోగాలని, ముఖ్యంగా పంటలలో, అంటే వివిధ దశలో ఉన్నటువంటి పంటలకు రైతులు సునాయాసంగా స్ప్రే చేసుకోవడానికి కొన్ని సందర్భాల్లో అయితే ఈ మోడల్స్ చాలా వరకు ఉపయోగపడుతుంటాయి. మరి ఈ రైతు ఈ యొక్క కొత్త ఫీచర్స్ ఉన్నటువంటి, కొత్త మోడల్స్ ఉన్నటువంటి ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే గురించి ఏ విధంగా తెలుసుకున్నాడు, ఎంత ధరకి కొనుగోలు చేయడం జరిగింది, దీనివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగాలు రైతుకి ఉపయోగపడుతున్నాయి, అదేవిధంగా ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేని కొనుగోలు చేసిన తర్వాత ఏ పంటలకి ఈ యొక్క మోడల్స్ ఉపయోగపడుతున్నాయి, కొత్త రైతులకు కూడా ఈ యొక్క ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే ఏ విధంగా ఉపయోగపడుతుందో రైతు వాడుతున్నటువంటి సొంత మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే నాగరాజు గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేము ఒక 15 ఇయర్స్ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. 15 ఇయర్స్ నుంచి వ్యవసాయం. ఏమేం పంటలు పండిస్తుంటారు మీరు ఇక్కడ? మేము ఎక్కువ వరి వేసేదండి. వరి ఎక్కువ వేసేది. వరితో పాటు ఇంకేమేం పండిస్తారు? ఇక పత్తి, మిరప ఇవన్నీ పండిస్తారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీకు ఎంత భూమి ఉంది వ్యవసాయ భూమి? నాకు ఒక 10 ఎకరాలు ఉంటుందండి. 10 ఎకరాల భూమి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్. అవునండి. ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ గురించి ఫస్ట్ మీరు ఎట్లా తెలుసుకోరు? మేము యూట్యూబ్లో చూసినాం అండి. యూట్యూబ్లో చూసారు? యూట్యూబ్లో చూసి ఈ స్ప్రేయర్ అయితే మన అగ్రికల్చర్కు సంబంధించి అన్ని రకాలుగా పంటలకు ఉపయోగపడుతుందని, ఇది ఈ ట్రాక్టర్ స్ప్రేయర్ని తీసుకోవాలని అనుకున్నాం అండి. ఫస్ట్లో అనుకున్న తర్వాత మరి ఈ విపిఆర్ విపిఆర్ అగ్రోటెక్ వాళ్ళ గురించి ఎట్లా తెలిసింది మీకు? మీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ విపిఆర్ వాళ్ళది వీడియో మనకు అవైలబుల్ ఉన్నాయి, మనకు నల్గొండ దగ్గర ఉంటుందని వీళ్ళని కాంటాక్ట్ చేసినామండి. అంటే యూట్యూబ్ లో ఆల్రెడీ రైతులు కొనుక్కున్న స్ప్రే పంపుల వీడియోలు చూసిరన్నారు. అవునండి. అట్లా నచ్చి కొనుక్కుందామని విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర సంప్రదించాను. ఎట్లా నల్గొండలో ఉన్నారా ఇది? నల్గొండలు తీసుకున్నాం అండి. ఓకే, ఎన్ని రోజులు అయ్యా సార్ ఇది తీసుకొని? మీరు స్ప్రే పంప్ తీసుకొని ఒక 2 మంత్స్ అవుతుందండి. 2 మంత్స్ అవుతుంది స్ప్రే పంప్ తీసుకున్న తర్వాత. ఎన్ని గంటలు వాడారు నార్మల్గా? నార్మల్గా అంటే గంటలు అనేది ఏముంటుందండి, మేము ఇప్పటికి ఒక 10 సార్లు స్ప్రే చేసినామండి 10 ఎకరాలకు. ఈ 10 ఎకరాలకు ఒక 10 సార్లకు అయితే వాడుకోరు 2 నెలల? 2 నెలల. మరి 10 సార్లు వాడుతున్నప్పుడు దాదాపు 2 నెలల మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా పంపులు? ఏమన్నా ఎలాంటి ప్రాబ్లం లేదండి. స్పేర్ పార్ట్స్ ఇరిగిపోవడం, నాణ్యత కోల్పోవడం ఇట్లాంటివి ఏం లేదండి. అందులోటి ఈ స్పేయర్ కు సంబంధించి ఈ ఫ్రేమ్ వచ్చేసి చాలా హెవీగా ఉంది. ఇది మొత్తం క్వాలిటీ, బయట క్వాలిటీ ట్యాంక్ అయితే ఐరన్ క్వాలిటీ అయినా, ఈ గన్స్ అయినా గ్రాస్ గన్స్ చాలా హెవీ గన్స్. దీని వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదండి, రైతులు ఇది తీసుకుంటే చాలా బాగుంటది. మీకైతే 2 నెలల వరకు 10 సార్లు ఇప్పటివరకు వాడేరు, 10 ఎకరాలు కానీ ఇంతవరకు ఏ ప్రాబ్లం రాదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, నార్మల్గా ఇప్పుడు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే అంటే రైతులకు ఏం తెలుస్తుంది అంటే ఓ పంప్ వస్తుంది, ట్రాక్టర్ పీటీఓ కనెక్ట్ చేసుకుంటారు, 100 మీటర్ల పైప్, 200 మీటర్ల పైప్ వస్తుంది, అది తీసుకొని పంట పైన స్ప్రే చేస్తాం. అవునండి. కానీ మీ దగ్గర ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే చూస్తే ఇలా మోడల్స్ రకరకాలు ఉన్నాయి. ఇది ఆటోమేటిక్గా స్ప్రే చేస్తుంది, ఈడనేమో పెద్దగా ఇదేంది విస్తారంగా వెడల్పుగా ఉంది, దీనికి కింద గనులు వచ్చినాయి, ఏంది అసలు ఇది ఏం మోడల్స్? ఇది దీన్ని బూమ్ స్ప్రేయర్ అంటారు అండి. బూమ్ స్ప్రేయర్ అంటారు దీన్ని. బూమ్ స్ప్రేయర్ అంటారు ఈ మోడల్ ఏదైతే మన మోడల్ స్టాండ్ వచ్చేదాన్ని. దీన్ని బూమ్ స్ప్రేయర్ అంటారు. దీనికి ఒక 28 నాజల్స్ వస్తాయి, 28 నాజల్స్ వస్తాయి. 28 నాజల్స్ దీనికి. 28 నాజల్స్ అంటే ఒక్కొక్క నాజల్ కి ఎంత దూరం ఉంటుంది అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాకు నచ్చిన అడ్జస్ట్మెంట్ మన పంట వేసేదాన్ని బట్టి, సాళ్ళని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. రైతు సింపుల్గా చేసుకోవచ్చు? సింపుల్గా చేసుకోవచ్చు. అంటే పాన పెట్టి దీనికి ఉంటుంది, మనకి ఎంత వరుసలు దూరం ఉంది, ఎన్ని సాళ్ళు ఉన్నాయి పెట్టుకుని దూరం మలుపుకోవచ్చు. ఇది దీన్ని బూమ్ స్పేర్ అంటారు. ఇది ఎక్కువగా వాడేది ఏంటంటే మన సేను వేసినాక చిన్న చిన్న దశలు ఉన్నప్పుడు, అంటే 30 నుంచి 45 50 రోజుల వరకు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మందు వేస్ట్ కాకుండా,
మామూలుగా ఏంటంటే చిన్న చేనుకు మనం వైఫర్లు వాడినప్పుడు ఏమైందంటే మందు వేస్ట్ అవుతుంటది ఎక్కువ పోదన్నట్టు. అందుకోసమే ఈ బూమ్ స్పేయర్, ఇది దీన్ని 3-in-1 స్ప్రేయర్ అని అంటారు. అంటే 3-in-1 అంటే ఒకటే దాంట్లో మూడు ఛాన్స్ ఉంటాయి, మూడు అవకాశాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఇందులో? ఒకటి ఇది, ఒకటి బూమ్ స్పేయర్, రెండోది వైఫర్, వైఫర్ సిస్టమ్, వైఫర్ సిస్టమ్, మూడోది మాన్యువల్ సిస్టమ్, మాన్యువల్ సిస్టమ్ పైప్, పైప్ ద్వారా కొట్టుకొని మళ్ళీ దీనికి అట్లాగే ఈ పైప్ ద్వారా ఇట్లా పట్టుకొని పోతాం. మళ్ళీ ఎట్లా చుట్టుకోవాలంటే ఆటో రోల్ ఉంటదండి దీనికి, ఆటో రోలింగ్ సిస్టమ్, ఆటో రోలింగ్ సిస్టమ్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అది ఇది బేరింగ్ల మీద నడుస్తుంది అండి ఇది, దీని ద్వారా పైపు మనం చేన్లకు తీసుకుపోయి కొట్టినాక అక్కడ ఒక పైడిల్ వస్తుంది, పెడల్, పెడల్ అది మనం ఇట్లా ఫ్రెజ్ అయ్యంగానే ఆటోమేటిక్ గా అది చుట్టుకుంటది. రైతుకి మళ్ళీ శ్రమ అవసరం ఉండదు, శ్రమ అవసరం లేదు. ఇక ఎంత దూరం అన్న తీసుకో, ఎంత దూరం, ఎన్ని మీటర్లు వస్తుంది పైప్ మీకు? ఇది 300 మీటర్లు అండి, 300 మీటర్లు ఇచ్చారు, 300 మీటర్లు. ఈ పంపు కెపాసిటీ వచ్చేసి 12 HP పంప్, ఇది 12 HP పంపు అంటే పెద్దద పెద్దది అన్నట్టు. ఇది 1000 మీటర్ల వరకు నెట్టే అవకాశం ఉంటది అన్నట్టు, స్ప్రే చేయొచ్చు. ఇప్పుడు ఇంకా 300 మీటర్లే వాడుతున్నాం కానీ 1000 మీటర్ల వరకు వాడచ్చు, 1000 మీటర్ల వరకు వాడచ్చు ఈ పంపు. HTP పంపు ఎంత? 12 HP తోటి HTP పంపిస్తారు. అవును. ఏ కంపెనీ ఎట్లుంది, మంచిగా ఉంది అది? మంచిగానే ఉందండి, ఒరిజినల్ క్వాలిటీ, నటరాజ్ కంపెనీ అని, బాగానే ఉంది అది, అది కూడా మంచిగా. ఇప్పుడు మనకు వాడుతుంటేనే తెలుస్తుంది అండి ఏదైనా. అవును, వాస్తవానికి అయితే ఈ స్ప్రేయర్ అయితే ఓకే, దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము వాడినాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. అవును. ఇప్పుడు మీరు 300 మీటర్ల పైప్ ఇచ్చారని చెప్పారు. అవును. 300 మీటర్ల పైప్ క్వాలిటీ ఎట్లుంది మనకి? ఎందుకంటే బయట నాసిరకం ఒకట పైపులు ఇచ్చేసి హోల్స్ వరడము, లీకేజ్ కావడం, ఎక్కువ పంపు స్ప్రే పెడితే పగిలిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అవునవును. ఈ దీని క్వాలిటీ ఎట్లా? ఇది హెవీ క్వాలిటీ అండి. ఈ పైప్ వచ్చేసి పీవీసీ ఒరిజినల్ పీవీసీ, దానికి ఎలాంటి పలిగిపోవడం, ఇట్లా మలక పడటం గానీ అలాంటిది జరగదు అన్నట్టు. మీరు ప్రెషర్ పెట్టినప్పుడు కూడా పైప్ ఎట్లుంటుంది? ఏం దాని ఏం లేదండి, ఇంత లీకేజ్ లేదు. ఇంత మనకు మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ గా వచ్చేది ఏమొస్తుంది అంటే, మనం ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు లీకేజీలు అయితే పైప్ పలగడం జరుగుతుంది. అలాంటి ప్రాబ్లం ఏది లేదు, పైప్ క్వాలిటీ అయితే బాగుంది, నెంబర్ వన్ క్వాలిటీ. 300 మీటర్లు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మీరు ఇంతకు ముందు చెప్తున్నారు గన్నులు. అవును. గన్నులో కూడా చాలా మంది రైతులు ఏంటంటే నాసిరకం గన్నులు ఇస్తారు, శిలుం పట్టిపోవడం, ప్లస్ అవి బుక్కలు వరడము, ఇరిగిపోవడం, ఇవన్నీ ఎక్కువ చూస్తుంటారు. అవును. ఇందులో గన్నులు ఎట్లా ఇచ్చారు మీకు? ఎన్ని గన్నులు ఇచ్చారు? ఏమి క్వాలిటీ? గ్రాస్ అండి, బ్రేస్ గన్లు, బ్రేస్ గన్లు. దీని వల్ల ఇది హెవీగా ఉన్నాయి, మళ్ళీ అందులోటి ఈ జంగు పట్టడం గానీ హెవీగా లేకుంటే ఏమైతుంది అంటే, వైపర్లు ఇట్లా కొట్టుకునేటప్పుడు కూడా బై ఛాన్స్ ఆ నట్లు ఏమైనా లూజ్ అయినా గానీ తగిలినా ఇట్లా బెండ్ అయిపోతాయి అన్నట్టు. ఈ హెవీ గన్స్ కాబట్టి అట్లా అయ్యే అవకాశం ఉండదు, అంటే బరువు బాగున్నాయి అన్నట్టు, వెయిట్ ఎక్కువ ఉంటాయి, హెవీగా ఉంటుంది అన్నట్టు క్వాలిటీ. ఎన్ని గన్నులు ఇచ్చారు ఇప్పుడు దీనికి మీకు? మాకు ఈ స్పేయర్ తోటి 3 గన్స్ ఇచ్చారండి. 3 గన్నులు ఏది మనకి ఇప్పుడు? వైపర్లకు 2, 2 మాన్యువల్ కు 1, 1 మొత్తం 3 గన్నులు. 3 గన్స్. ఓకే, ఇది ఇప్పుడు ఈ ఉంది కదా ఇప్పుడు ఈ వైపర్ సిస్టమ్, వైపర్ సిస్టమ్ దేనికి పనిచేస్తుంటది, ఏ పంటలకు బాగా పనిచేస్తుంది, ఏ టైంలో వాడుకోవచ్చు ఈ వైపర్ సిస్టమ్? చేను పెద్దగా అయినాక, చేను పెద్దగా అయినాక పత్తికే గాని మిర్చికే గాని, మనిషి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ గా ఉంటది. ఇది వైపర్ సిస్టమ్, మందు పడడం గానీ మంచిగా పడుతుంది మనకి. ఎత్తు వచ్చినప్పుడు పంటకి బాగా పనిచేస్తుంది. ఈ హైట్ కూడా, ఈ హైట్ కూడా కొట్టుకోవచ్చు అండి దీంతో. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటది. ఇప్పుడు ఇది ఉందండి ఈ వైపర్ సిస్టమ్, ఇక్కడ చేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా కింది డౌన్ చేసుకో, అడ్జస్ట్మెంట్ ఉంటది అన్నట్టు. చేను పెద్దగా అయినప్పుడు ఇక్కడికి వేసుకోవచ్చు, ఈ దాకా పెట్టుకోవచ్చు, 5 inches స్ప్రే చేస్తుంది. ఓకే, ఇది వైపర్ సిస్టమ్. వైపర్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి బూమ్ మోడల్ కదా? ఇది బూమ్ మోడల్. ఈ బూమ్ మోడల్ లో మనకి కింద ఏదైతే లాటరల్ పైప్ ఉంటుంది కదా, అవును, డిశ్చార్జ్ వాటర్ వచ్చేసి ఇందులోకి మూవ్మెంట్ అవుతుంది కదా. అవును. ఈ పైప్ ఏ పైప్ ఇస్తారు, ఎట్లా ఉంది క్వాలిటీ కూడా? ఇది సిపివిసి అండి. సిపివిసి ఇది పక్క నెంబర్ వన్ క్వాలిటీ. ఇది నెంబర్ వన్ క్వాలిటీ. వీటిలో ఏం చేస్తారంటే నార్మల్ గా పీవీసీ ఇస్తారు, పీవీసీ ఇచ్చేస్తారు. ఆ పీవీసీ వల్ల ఏమైతుంది అంటే లీకేజ్లు అవుతుంటాయి. ఇది సిపివిసి ఏముంటది అంటే స్టాండర్డ్ ఉంటుంది అన్నట్టు పైప్. దీని వల్ల ఈ నాది ఇంట్లో వాడుకున్నట్టు, ఇంట్లో మన కొత్తిల్లు కడితే ఎక్కువ రోజులు ఉంటది. దీని వల్ల లీకేజ్లు ఉండదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నాజిల్స్ ఫిట్ చేస్తాం. ఇక్కడ ఈ నాజిల్స్ ఫిట్ చేసినప్పుడు ఏమైంది అంటే, ఈ స్క్రూ ఫిట్టింగ్ చేస్తుంటేనే అది సతికిపోయే అవకాశం ఉంటది. ఓన్లీ పీవీసీ. ఇది సిపివిసీ కాబట్టి ఇది సతికిపోయే అవకాశం ఉండదు, లీకేజ్లు ఉండవు. లీకేజ్లు ఉండదు. అట్లా కొన్ని దగ్గర ఐరన్ కూడా ఇస్తారు, తక్కువ క్వాలిటీ ఉన్నది అవి కూడా. దాంతో ఐరన్ ఐరన్ వల్ల ఏమైతుంది అంటే, కొన్ని రోజుల తర్వాత అది జంగు వస్తుంది. జంగు వస్తుంది. జంగు వచ్చి ఏమైతుంది అంటే, లోపల ఇన్సైడ్ లా ఆ జంగు వచ్చినప్పుడు ఈ నాజిల్స్ ఉంటాయి. ఈ నాజిల్స్ లో ఆ జంగు రాలడం గానీ అలా పడ్డడం గానీ కొంచెం ప్రాబ్లం జరుగుతుంది అండి. అయితే ఈ స్ప్రేయింగ్ ఆగిపోతుంది. స్ప్రేయింగ్ ఆగిపోతుంది. ఇదే సిపివిసి అయితే నో ప్రాబ్లం. ఇక రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. అట్లా
ఓకే, ఇప్పుడు ఈ నాజిల్స్ కింద ఉంటాయి కదా? అవును. కొన్ని రోజులు వార్నింగ్ ఏమైందంటే ఓ నాజిల్ పనిచేయదు, ఓ నాజిల్ ఇక్కడ ఇబ్బంది ఇవన్నీ ఉంటుంది, ఇది ఎట్లా ఈజీగా ఇప్పుకోవచ్చా? ఈ నాజిల్స్ ఎట్లున్నాయి? ఈ నాజిల్స్ సింపుల్ అండి, ఇది దీని వల్ల పెద్దగా ఏమి ఉండదు. ఇట్లా మనం ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అవుతుంది. ఏమైనా జల్లు ఇరికినా కానీ మనం అది స్ప్రే చేయలేదు అనుకోండి, ఎమ్మడ తీసి ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని క్లియర్ చేసి మళ్ళీ ఎక్కించవచ్చు. ఎక్కించుకోవచ్చు మళ్ళీ మంచిగా ఉన్నాయి అన్నట్టు. ఓకే ఓకే, పవర్ఫుల్ గా వస్తున్నాయి నాజిల్స్ కూడా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీన్ని వాడుతున్నప్పుడు ఒకటేసారి అన్ని వాడుకోవచ్చా? అంటే అంత ప్రెషర్ తట్టుకుంటది పంపు? అంటే ఒకేసారి అన్ని రాదండి, వైపర్లు ఆడినప్పుడు బూమ్ స్పేర్ ఆపుకోవాలి. ఆపుకోవాలి బూమ్ స్పేర్ వాడినప్పుడు వైపర్లు ఆపుకోవాలి, ఎందుకంటే ప్రెషర్ వల్ల దానికి ఆ పంపు సిస్టమ్ అట్లా. అదే నారాజు గారు, మరి ఇప్పుడు దీని గురించి ఇంత క్లియర్ అయిపోయారు స్ప్రే పంపు గురించి, మరి ఇది రైతులు కొనుగోలు చేయాలనుకుంటే మీరు చెప్పినటువంటి మొత్తం ఇదంతా 3-in-1 మోడల్ మొత్తం కలిపి ఎంత ధర పడ్డది ఇది? ఇది మనకు 3-in-1 మోడల్ 108,000 పడ్డదండి. 108,000 మొత్తం పైన మాన్యువల్ వచ్చేసి, మాన్యువల్ వచ్చేసి వైపరు బూమ్ స్పేర్ మొత్తం మొత్తం కలిసి 3-in-1 అనేది, దీన్ని అనేదే 3-in-1 అంటారండి. ఓకే, అయితే ఈ మనకు కంపెనీ ప్రైస్ వచ్చేసి 108,000 పడ్డదండి. ఇది 108,000 కొనుగోలు చేసుకున్నట్టు. అవునండి, ఇందులో మెయిన్ ట్రాక్టర్ స్ప్రే పంపులు ఏంటంటే ట్యాంక్. ట్యాంక్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అవునండి, చాలా వరకు రైతులు కొనుగోలు చేసిన తర్వాత 2-3 నెలలకి ఏమవుతుందంటే ట్యాంకులు వగిలిపోతున్నాయి. అవునండి, ట్యాంకులు వగిలిపోయి లీకేజీలు వచ్చి బుక్కలు పడి ఇవన్నీ చాలా సమస్యలు చూస్తారు. మరి ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే ఉన్నప్పుడు ఈ ట్యాంక్ క్వాలిటీ ఎట్లా ఉంది? ఇది ఇంకేమైనా వారంటీ ఏమైనా గ్యారంటీ ఇచ్చారా? వారంటీ గ్యారంటీ అంటే మనం వాడుకోవడం బట్టి ఉంటుందండి, కానీ క్వాలిటీ మటుకు 1 ఉందండి. చాలా హెవీగా ఉంది ట్యాంక్ వచ్చేసి, దానికి ఎలాంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. అది ఇప్పుడు పొక్కలు పడడం అంటే నార్మల్ గా పొక్కలు పడుతున్నాయంటే అది ట్యాంక్ ప్రాబ్లం. మామూలుగా మనం మంచిగా దాన్ని పద్ధతి బట్టి వాడతాం కాబట్టి, అందులోటి ట్యాంక్ వచ్చేసి కూడా చాలా హెవీగా ఉందండి. అవునవును, ఎన్ని లీటర్లు? అది 500 లీటర్స్ అండి. 500 లీటర్స్ వాటర్ ఇందులో పడితే అన్నట్టు. అవును, ఈ ట్యాంక్ వచ్చేసి మనకు ఇది 6 మంత్ వారంటీ ఇచ్చారండి. ఎందుకంటే ఏమన్నా హోల్స్ పడ్డా, అంటే మోల్డింగ్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ట్యాంక్ మోల్డింగ్ లా గట్టిన ఒక్కొక్కసారి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతాయి అన్నట్టు. అలా అవును, ఆ జరిగినప్పుడు ఆడ ఏమవుతుంది అంటే హోల్ పడే అవకాశం ఉంటుంది. అవును, దాని వల్ల కూడా మనకు రిప్లేస్మెంట్ ఇస్తానని చెప్పి కంపెనీ వాళ్ళు మనకు వారంటీ 6 మంత్స్. మనకి పంపు ఇచ్చిన తర్వాత ట్యాంక్ అనుకోకుండా ఏమైనా అనవసరంగా ఉత్తనే అంటే కింద పడకుండా నార్మల్ గానే నార్మల్ వచ్చి పగిలిపోవడము లేకుంటే లీకేజ్ అయితే మాత్రం వారంటీ ఇస్తాను. వారంటీ 6 మంత్ వారంటీగా మనకు వేరే పంపు, అదే వేరే ట్యాంక్ ఇస్తాను, వేరే ట్యాంక్ ఇస్తాను అన్నారు. కానీ రైతులకి అనవసరంగా కింద వల్ల కొట్టుకుని అట్లా చెప్తే మాత్రం ఉండదు. అట్లా ఉంటుంది అండి, అట్లా ఎవరికైనా ఉండదు అది. ఎందుకంటే రైతులు అట్లా కూడా ఉంటారు కాబట్టి మనం అట్లా కూడా చెప్పాలి రైతులకు. ఎందుకంటే 6 మంత్స్ వారంటీ ఇస్తారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఖరాబ్ అయిందని ఇస్తే కూడా చెల్లదు. తీసుకుపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఏమైనా ఖరాబ్ అయితే రీప్లేస్మెంట్ చేస్తారు 6 మంత్స్ వరకు. అవునండి, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ లా ఈ ఏదైతే మనకి బూమ్ స్ప్రేయర్ మోడల్ లా ఈ బూమ్ స్ప్రేయర్ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్ క్వాలిటీ కూడా ఎట్లా ఉంది? ఈ రాడ్ క్వాలిటీ కూడా హెవీగానే ఉన్నాయండి, ఎందుకంటే ఇంతకంటే హెవీగా పెట్టినా గానీ వెయిట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ. అవును, అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ ఇప్పుడు ఈ ట్రాక్టర్ స్పేయర్ కు ఈ క్వాలిటీ వాడితే సరిపోతుందండి, ఈ క్వాలిటీ వాడితే సరిపోతుంది, ఈ వెయిట్ ఈ క్వాలిటీ ఉంటే సరిపోతుంది. పోయినప్పుడు కూడా జరగడం అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం లేదు, సైడ్ ఎక్కువ వాడడం ఇంబ్యాలెన్స్ అట్లాంటిది అట్లేం లేదండి, మొత్తం బ్యాలెన్స్ గానే నడుస్తుంది, అంతా బ్యాలెన్స్ గానే నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఇప్పుడు మీ మిరప చేనులో వాడుతున్నప్పుడు నేను గమనించింది అంటే మీరు ట్రాక్టర్కి పెద్ద వీల్స్ తీసేసి స్లిమ్ టైర్స్ వేసారు. అవునండి, ఈ స్లిమ్ టైర్స్ ఎట్లా, ఇది వీళ్ళ దగ్గరనే కొనుక్కున్నారా ఎట్లా? ఇది కూడా స్లిమ్ టైర్స్ కూడా వీళ్ళకనే తీసుకున్నాం, వీళ్ళ దగ్గర బీపీఆర్ వాళ్ళ దగ్గర, బీపీఆర్ వాళ్ళ దగ్గరనే తీసుకున్నాం. ఓకే, ఎంత ధర? దాని కంపెనీ ప్రైస్ వచ్చేసి 125,000 పడ్డదండి. 125,000 125,000 మీకు ఇచ్చిరా? అవునండి, ఈ వీల్స్ తో పాటు ఈ పంపు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గరనే కొనుగోలు చేసాను. ఓకే, వీల్స్ కూడా ఎట్లున్నాయి క్వాలిటీ? వీళ్ళవి క్వాలిటీ మంచిగా ఉన్నాయండి, అవి అంటే బెండ్ అవడం కానీ లేకపోతే మామూలుగా ఈ సింపుల్ టైర్లు అంటే మామూలు ఉంటే ఏమవుతుంది అంటే బెండ్ అవుతాయి, దానికి ఉన్న దానికి ఉన్న ప్రాబ్లం ఒకటే, బెండ్ అయిపోతాయి, బెండ్ అయిపోతాయి అంతే. రాళ్ళ మీద నడిచామంటే కూడా బెండ్ కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఈ అలాయ్ వీల్స్ ఆ టైప్ లో స్టీల్ వస్తుంది అన్నట్టు, అందులో స్టీల్ వస్తుంది అన్నట్టు, స్టీల్ వస్తుంది అందులో, ఆర్డినరీ అయితేనో బెండ్ అవుతాయి, అది 1 క్వాలిటీ అయితే బెండ్ అయ్యే అవకాశం ఉండదండి. ఈ టైర్ కూడా ఎట్లా ఉంది? టైర్ క్వాలిటీ కూడా తొందర అడిగిపోవడం అట్లాంటిది గమనించ లేదండి, ఇది మాక్సిమం ఒక 5 ఇయర్స్ పనిచేస్తాయి అండి. 5 ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు బండి, ఇట్లా ట్రిప్ అవుడు కానీ స్లిప్ అవుడు కానీ అట్లా ఏమి ఉండదు, తిప్పుతున్నప్పుడు అక్కడిక్కడ కూడా అట్లాంటిది ఏం సమస్య ఉండదు, ఏమి ఉండదు. నార్మల్ టైర్స్ ఎట్లున్నాయో అంతే, ఇక అట్లనే ఉందన్నట్టు. ఓకే, ఇప్పుడు మరి ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్ మీరు కొనుగోలు చేశారు, మరి మీ విలేజ్లో ఇది డిఫరెంట్గా నడుస్తుంది,
ఏదో కొత్త ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి నడిపిస్తున్న ఆలోచన చాలా మంది రైతులకు వస్తుంది. వేరే రైతులు చూస్తున్న రైతులు కూడా ఏమంటారు ఈ స్ప్రేయర్ చూసి? బాగుంది అంటారండి. బాగుందని అంటారా? ఎట్లా చాలా మంది కొత్త రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తారా కొనుగోలు చేయడానికి వాళ్ళు కూడా? ఇంకా ఇంకా రెండు మూడు వచ్చేటి ఉన్నాయండి మా దగ్గర. అంటే దీన్ని చూసి ఇంకా ఇద్దరు ముగ్గురు రైతులు కొనుగోలని ఆలోచన వచ్చింది అన్నాడు. మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు చూస్తుంటారు, వాళ్ళకు కూడా స్ప్రే పంపు కావాలని ఆలోచన ఉంటుంది. మీరు 3-in-1 మోడల్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి కొత్త రైతులు కూడా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి మీరు సజెస్ట్ చేయగలుగుతారు ఈ పంపుని? ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం అండి, కొనుక్కోవచ్చు అని చెప్పగలుగుతారు. ఓకే, మరి చివరిగా మరి ఈ వీడియో మరి మన వీడియో చూస్తుంటే రైతు సోదరులకి నువ్వు వాడుతున్నటువంటి రెండు నెలల నుంచి వాడుతున్నావు అని చెప్తున్నావు నాగరాజు గారు, మరి ఏమని చెప్తావు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి స్ప్రే పంప్ వాడుతున్న తీరు గురించి నువ్వు ఏమని చెప్తావు, ఏమని సందేశం ఇస్తావు? రైతులందరికీ నమస్కారం. ఈ 3-in-1 స్ప్రేయర్ ప్రతి ఒక్క రైతుకు అనుకూలంగా ఉంటుంది అండి. ఇది ఎవరైనా ఈ 3-in-1 స్ప్రేయర్ను ఖచ్చితంగా వాడచ్చు, కొని ఎవరైనా వాడచ్చు. ఇందులో పెద్ద టెక్నీషియన్ ఏం లేదు, ఓన్లీ ట్రాక్టర్ ఉన్న రైతు ఎవరైనా ఈజీగా దీన్ని ఆపరేటింగ్ చేయవచ్చు, చేసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. ప్లస్ అంటే రైతుకు కావాల్సిన రేట్లనే వస్తుంది అన్నట్టు ఇది. అవునండి, 80,000 అంటే రైతులకు ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ చాలా బెనిఫిట్ రేట్లనే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనతో పాటు వచ్చేసి ఈ ట్రాక్టర్ మౌంట్ స్ప్రేని రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి విపిఆర్ అగ్రోటెక్స్ సంబంధించిన డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు. మరి వీరు ఇప్పటివరకు ఎన్ని ఇలాంటి ట్రాక్టర్ మౌంట్ స్ప్రేస్ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు, ఈ రైతుతో పాటు మిగతా రైతులు ఏమని చెప్తున్నారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే సార్. రైతు చాలా సాటిస్ఫై అయ్యిండు, చాలా బాగుందని చెప్తున్నాడు. మరి ఈ రైతుతో పాటు మీరు ఇలాంటి 3-in-1 మోడల్స్ ఇంకా ఎంతమంది రైతులకు ఇచ్చారు ఇప్పటివరకు? నేను దాదాపు ఇప్పటికి ఒక 300 మెంబర్స్ కి ఇచ్చిన సార్. 3-in-1 లో అయితే ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ అనుకోండి. మొత్తం పంపులు 300 వరకు ఇచ్చారు. ఆ పంపులు 300 వరకు రెండు తెలుగు రాష్ట్రాలు. మరి మీ పంపులు వాడుతున్న రైతులు ఏమని చెప్తున్నారు? చాలా బాగుందండి, అందరికి ఫుల్ సాటిస్ఫైడ్. ఇప్పుడు మనం ఏదో కల్పించి చెప్పడం అనేది ఏం లేదు, తన రైతు తన సొంత అనుభవాలతోటి ఎట్లా ఉంది, తను వాడే విధానం ఎట్లుంది, 10 మంది తీసుకుంటే దీన్ని వాడుకోవచ్చా లేదా దాని గురించి రైతు మాటల్లో మీరే అడిగారు, వాళ్ళు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే సార్, మన దగ్గర ఇది ఒక్క మోడల్ కాదు, ఇప్పుడు ఇందులో మనకి 3-in-1 మోడల్ కదా, ప్లస్ సింగిల్ ఆటోల్ యూజ్ చేసుకోవచ్చు, వైపర్ యూజ్ చేసుకోవచ్చు, 3-in-1 యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మన డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అందులో మినీ ట్రాక్టర్ లో 200 లీటర్స్ ఉన్నాయి, 300 లీటర్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి 2-in-1 మోడల్, 3-in-1 మోడల్, ప్లస్ ఓన్లీ సింగిల్ ఆటోల్ కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి. నేను ఈ వీడియో సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా సార్, రానున్న రోజుల్లో నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి పండుగ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ, ప్రతి ఒక్క రైతుకు, ఎవరైతే ముందు ఒకవేళ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నా, ప్లస్ డైరెక్ట్ కొనుగోలు చేయనుకున్న రైతులందరికీ హోమ్ డెలివరీ ఫ్రీగా ఇవ్వబడుతుంది సార్. ప్రతి ఒక్క ఫార్మర్ కి ఫ్రీ హోమ్ డెలివరీ. నార్మల్ ఇంతకుముందు తీసుకుంటే మీరు తీసుకున్నప్పుడు డెలివరీ చార్జెస్ పడేదేమో? మేము సొంతంగా పోయి తీసుకొచ్చుకున్నాం. సొంతంగా పోయి తీసుకోరు, కాకపోతే ఇప్పుడు ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ప్రకారంగా ఫ్రీ డెలివరీ. ఫ్రీ డెలివరీ అది ఈ రోజు 18 నుంచి నెక్స్ట్ మంత్ 18 వరకు లాస్ట్ సార్. ఈ రోజు డిసెంబర్ 18 2023 అంటే 2024 జనవరి 18 వరకు ఫ్రీ డెలివరీ. ఈ 1 మంత్ మాత్రమే నడుస్తది. ఈ 1 మంత్ వరకే నడుస్తది సార్. విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం ఎక్కడికైనా పంపిస్తాం సార్. నియర్ బై ఆల్మోస్ట్ కస్టమర్ 10-15 కిలో నియర్ బై కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళి వారు తెచ్చుకుంటే సరిపోతుంది. సంక్రాంతి ధమాకా ఆఫర్ రైతులకు ఫ్రీ డెలివరీ. ఫ్రీ డెలివరీ సార్. మరి చూస్తున్నారు కదా రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి నాగరాజు గారు వాడుతున్నటువంటి 3-in-1 మోడల్ ట్రాక్టర్ మౌంట్ స్ప్రేయర్ ని విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నెలల కింద కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటివరకు 10 సార్లు వాడుకున్నాను చెప్తున్నాడు. దాదాపు ఇందులో ఏ సిస్టంలో అయినా సరే రఫ్ అండ్ టఫ్గా వాడుకున్నాను, ఇంతవరకు ఎలాంటి సమస్య రాలేదు. ఏ మెటీరియల్ అయినా సరే హై క్వాలిటీతో తయారు చేయడం జరిగింది. అటు పంపు విషయంలో అయినా సరే, బయట క్వాలిటీ విషయంలో అయినా సరే, 300 మీటర్ల వరకు పైప్ ఇస్తున్నామని చెప్తున్నారు. పైప్ క్వాలిటీ విషయంలో అయినా సరే, స్ప్రే గన్ను విషయంలో అయినా సరే, ట్యాంకు విషయంలో అయినా సరే, ఇటు ఈ బూమ్ స్ప్రేయర్లో ఉన్నటువంటి బూమ్ రాడ్లు అయినా సరే, కింద వస్తున్నటువంటి సిపివిసి పైప్స్ అయినా సరే, అన్ని విధాలుగా అదో దీంతో పాటు ట్రాక్టర్ మౌంట్ స్ప్రేతో పాటు ఈ స్లిమ్ టైర్స్ కూడా నేను విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 4 గిల్లలు కల్పించేసి 120,000 రూపాయలకి కొనుగోలు చేశాను చెప్పాడు. ఈ పంప్ వచ్చేసి 108,000 రూపాయలకి కొనుగోలు చేశాను చెప్పాడు. మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ 3-in-1 మోడలే కాదు, రైతులకు సపరేట్గా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నార్మల్గా మాన్యువల్ మోడల్ అందుబాటులో ఉంది, అదేవిధంగా ఇక్కడ వైపర్ సిస్టమ్ మోడల్ అలాగ సపరేట్గా ఉంది. దాంతోపాటు ఈ రైతులకి ఆల్రెడీ చాలామంది రైతులు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ వాడుతున్నటువంటి రైతులకి ఈ యొక్క బూమ్ మోడల్ కూడా రైతు స్థాయిలో అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు మీకు కావాల్సినటువంటి మోడల్స్లో కూడా మినీ ట్రాక్టర్స్ కూడా, మినీ ట్రాక్టర్ స్ప్రే పంప్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టయితే విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళకి సంబంధించిన నిర్వాహకులు మీకు మరింత సమాచారం అందజేస్తారు. కావాల్సిన వాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడికైనా దీన్ని సరఫరా చేసే అవకాశం ఉంది. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో 3-in-1 మోడల్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ యొక్క వివరాలు, రైతు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. నిత్యం నానమెట్టు వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుగుతాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై హింద్.